రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని రహదారులు, డ్రైనేజీల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అదేవిధంగా తాగునీటి ఎద్దడి నివారణకు కూడా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ నియంత్రణకు వీఎంసీ ఆధ్వర్యంలో పలు చర్యలు చేపడుతున్నామని వివరించారు. భవానీపురం మసీదు సెంటర్ దళితవాడ ప్రాంతాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని స్థానికులు మంచినీటి ఎద్దడి, డ్రైనేజ్ సమస్యలను ఆమె దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించామని, నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. డివిజన్ వాసులకు ఎప్పటి నుంచో వేధిస్తున్న కల్వర్టు సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపడతామన్నారు. రానున్న వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మురుగు కాలువలు, రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ఇటీవల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మేయర్ తమ డివిజన్లో పర్యటించారన్నారు. డివిజన్లో కల్వర్టు సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన మేయర్ దృష్టికి తీసుకుని వచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 41వ డివిజన్ మరి ఇర్ఫాన్ భయ్య గారి వార్డులో పర్యటించడం జరిగింది. మసీద్ డివిజన్ నుంచి అండ్ హరిజన వార్డు వరకు మొత్తం అంతా ఇప్పుడు మేము చూసుకుని వచ్చాం. కాస్త ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. తొందరగా డ్రైనేజ్ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేయడానికి, వాటర్ ప్రాబ్లం షార్ట్అవుట్ చేయడానికి దానికి సంబంధించిన అధికారులకి అన్ని రకాల ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కల్వర్ట్ అండి. ఈ కల్వర్ట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి. ఈ కల్వర్ట్ ఒకటి మనం బాగు చేయగలిగితే 41 డివిజన్లో ఈ డ్రైనేజీ ప్రాబ్లం అన్నది చాలా తొందరగా షార్ట్అవుట్ అవుద్ది. దీనికి సంబంధించి మనకి హైవే వాళ్ళు పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ కానీ వస్తే కల్వర్ట్ అన్నది నిర్మాణం జరుగుతుంది. ఈరోజు మన 41 డివిజన్లో ఓరా మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు పర్యటించడం జరిగింది. మొన్న జరిగినటువంటి మంత్రి గారి సమక్షంలో మొన్న జరిగినటువంటి మీటింగ్లో వారు సూచనల మేరకు రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి మీరు ముందుగా డ్రైనేజీ, మంచినీటి సమస్యల మీద, పారిశుద్ధ్యం మీద మీరు ఫోకస్ చేసి వాటిని వెంటనే పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. కావున వారి ఆదేశాల మేరకు ఈరోజు మన మేయర్ గారు మా డివిజన్లో పర్యటించడం జరిగింది. వారు స్వయంగా ఒక్కొక్క బజార్ తిరుగుతూ మా సమస్యలను, మా డ్రైనేజీ కానివ్వండి, ప్రజలు కూడా వాటితో చెప్పుకోవడం జరిగింది. మంచినీటి సమస్యల గురించి కూడా వారు స్వయాన దీన్ని వీక్షించి వీరు త్వరలోనే అధికారులతో కూడా వారు చర్చించడం జరిగింది. ఈ సమస్యలను త్వరగానే పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. తెలుగు ప్రజల గుండె చప్పుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. రాష్ట్రంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశ రాజకీయ ఒరవడినే మలుపు తిప్పిన చారిత్రక పురుషుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 98వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాకు ఆయన ఒక రారాజు అన్నారు. పేదవాడికి కూడు, గుడ్డ, నీరు అందించేందుకు కృషి చేసిన పేదల పక్షపాతి అని కొనియాడారు. రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాంతీయ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహానాయకుడిగా ఎన్టీ రామారావు నిలిచిపోతారని అన్నారు. ఆనాడు ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను చూసి ఎందరో సీఎంలు ఆయన బాటలోనే పయనించారని గుర్తు చేశారు. నేటి వైసీపీ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. 98వ జన్మదినోత్సవం సందర్భంగా సర్వమానవాళికి, ప్రత్యేకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారు ఒక కారణజన్ముడు. ఆయన ఏ పని చేసినా కూడా కలకాలం, చిరకాలం కూడా ప్రజల మనసులో ఉండే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేపట్టిన సంగతి మనం ఒకసారి ఒక సినీ నటుడుగా
అనేకమైన పాత్రలు భిన్నమైన పాత్రలు వేసి ప్రజల యొక్క మెప్పు పొందిన వ్యక్తి, ప్రజలు ఆనందించే ఆనంద చేసిన వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటే అది నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఒక మార్గదర్శకంగా ఉన్నాయి. ఆ రోజున ఎంతో అనుభవం ముఖ్యమంత్రులు చేయలేని పని ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండా అధికారం చేపట్టిన వెంటనే పేదవాడికి కావాల్సిన పెన్షన్ కానీ ఇళ్ళు కానీ పేదవాడి అవసరాలకి ప్రత్యేకంగా బడుగు వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించడమే కాకుండా ఇవాళ బడుగు వర్గాలు అనేక మంది నాయకులు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు అంటే అది నందమూరి తారక రామారావు ఆ రోజున ప్రవేశించిన మండలీకరణ వ్యవస్థని గర్వంగా చెప్పుకోగలుగుతాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాటం సాగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నాయకులు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తో పాటుగా ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. పోలవరం పనులతో పాటుగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై కూడా జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా పనులు వేగం తగ్గిందని అధికారులు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్, బెడ్లు సమకూర్చడంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3-4 డివిజన్లలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో సీఎం జగన్ తీసుకున్న చొరవను మిగిలిన రాష్ట్రాల సీఎంలు సైతం ప్రశంసిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా 2 డివిజన్లకు సంబంధించి 9 మందికి మంజూరైన 6 లక్షల రూపాయల చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కలపల అంబేద్కర్, వైసీపీ నాయకులు గల్లా పద్మావతి, రవి, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా ఈ 2 డివిజన్లో 6 లక్షల రూపాయలు ఈరోజు మేము చెక్కులు అందజేస్తాం జరుగుతుంది. గతంలో స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు మంజూరు చేయాలన్నా లేకపోతే వేరే సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయాలన్నా స్థానికంగా డబ్బులు డిమాండ్ చేసి అందులో వాటాలు పంచుకునేవారు ఈరోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కఠినంగా అన్ని అందరిగర సంక్షేమదారుడికే లబ్ధిదారుడికే చేరాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమం గారు ప్రజల వద్దకే తీసుకెళ్తాంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అందరూ చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజల్లోకి తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు పేద ప్రజలకు ఎంతో అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాలు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినాష్ బాబు గారి నాయకత్వంలో వర్క్ చేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
కరోనా కాలంలో మృతదేహాల తరలింపు వ్యవహారం కీలకంగా మారింది. కరోనాతో మృతి చెందిన మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో మృతదేహాలను వదిలేసుకునే పరిస్థితి నెలకొంది. దీంతో సిపిఎం ఆధ్వర్యంలో ఉచిత మహాప్రస్థానం వాహనాన్ని ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో మృతదేహాలు తీసుకువెళ్లేందుకు పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అంబులెన్స్ ఛార్జీలపై నిర్దిష్టమైన ప్రకటన చేసినప్పటికీ ప్రైవేట్ అంబులెన్స్ దందాతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. చివరకు బంధువులు చనిపోయారని, కరోనా మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ఉచితంగా మృతదేహాలను తరలించేందుకు సిపిఎం ఆధ్వర్యాన ఉచిత మహాప్రస్థాన వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనాన్ని సిపిఎం నేత బాబురావు ప్రారంభించారు. పేదల కోసం ఉచితంగా ఈ సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదల కష్టాలను అర్థం చేసుకోవాలని బాబురావు అన్నారు. కరోనాతో అనేక మంది మృత్యువాత పడతా ఉన్నారు. వయసులో ఉన్నవాళ్ళు, తక్కువ వయసులో వాళ్ళు కూడా ఇది చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవేవి లెక్కల్లోకి రావటల్లా. మరి అటువంటి వారికి ఈ మహమ్మారి విజృంభించి రెండవ వేవ్లో ఇలా ఉన్నప్పుడు అన్నిటి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపున ఆసుపత్రిలో బెడ్లు దొరకవు, బెడ్లు కొరత, మందుల కొరత, ఆక్సిజన్ కొరత, అంబులెన్సుల కొరత, ఆఖరికి దహన సంస్కారాలు చేయడానికి శ్మశాన వాటికల్లో కూడా ఇబ్బందులు. ఇన్ని ఇబ్బందులతో ఉంటే మరి కనీసం వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకోవాలి. మరి ప్రాణాలు అనివార్యంగా పోతున్నప్పుడు మరి వారి కనీసం అంత్యక్రియలైనా గౌరవప్రదంగా జరపడానికి కూడా ప్రభుత్వాలు సహకరించలేవా? వాడికి కావాల్సిన ఏర్పాట్లు చేయలేవా? ఎంత బాధాకరం. అంబులెన్సుల కోసం గంటలు చూడాలా? అంబులెన్సులకి వేల రూపాయలు కట్టలేక పేదవారు చనిపోయిన తర్వాత వాళ్ళ దహన సంస్కారాలు కూడా ఎలా చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. వెళ్తే సీరియల్ ప్రకారం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. శ్మశాన వాటికలో కూడా చోటు దక్కట్లేదు. మరి ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు చేసేది పరిమితంగా ఉన్నప్పుడు మన వంతుగా కూడా చేద్దామని సిపిఎం పార్టీగా సుందరయ్య సేవాదళం పేరుతో యువ కార్యకర్తలు స్వచ్ఛంద సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.